తెలంగాణ గవర్నర్ తమిళిసైపై మాజీ మంత్రి కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పక్షపాత ధోరణితో వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం పంపిన నేతలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేయడానికి రాజకీయ కారణాలు చెప్పారని ఆయన గుర్తు చేశారు. కానీ ఇప్పుడు కోదండరామ్ను ఎమ్మెల్సీగా ఎలా ఆమోదిస్తారని ప్రశ్నించారు. తమిళిసై తీరును రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారని మాజీ మంత్రి తెలిపారు. రాజ్యాంగబద్ధమైన గవర్నర్ పదవిలో ఉన్న ఇక్కడి గవర్నర్ గారు ఏ రకంగా వ్యవహరిస్తున్నారో ఇవాళ రాష్ట్రం మొత్తం చూస్తూ ఉంది, రాష్ట్ర ప్రజలు మొత్తం గమనిస్తూ ఉన్నారు. ఒక 4 నెలల కిందట అనుకుంటాను, ఆనాడు అప్పటి క్యాబినెట్ కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అప్పటి క్యాబినెట్ ఒక నిర్ణయం తీసుకుంది. తెలంగాణ ఉద్యమంలో ఆనాడు క్రియాశీలంగా పనిచేసిన గౌరవనీయులు మా ఉద్యమ సహచరుడు సోదరుడు ప్రొఫెసర్ దాసోజు శ్రవణ్ గారిని మరి క్యాబినెట్ తీర్మానం చేసి గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా ఎంపిక చేస్తూ వారితో పాటు మరి షెడ్యూల్డ్ ట్రైబ్గా ఉన్న ఎరుకల సామాజిక వర్గం, ఎందుకంటే జనరల్గా అవకాశాలు రావు కాబట్టి, ఒక మాజీ శాసనసభ్యుడు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న మరొక సోదరుడు సత్యనారాయణ గారు ఇద్దరిని కూడా నామినేట్ చేస్తూ ఆనాడు కేసీఆర్ గారి క్యాబినెట్ నిర్ణయం తీసుకుంటే ఈ గవర్నర్ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయి అని చెప్పి ఆనాడు శ్రవణ్ గారిని అదేవిధంగా సత్యనారాయణ గారిని నామినేట్ చేస్తే క్యాబినెట్ నామినేట్ చేస్తే తిరస్కరించడం జరిగింది. మరి ఈరోజు వార్తలు వస్తున్నాయి, నిజమా కాదా గవర్నర్ ఆఫీస్ ధృవీకరించాలి, చీఫ్ సెక్రటరీ చెప్పాలి. వార్తలు వస్తున్నాయి కోదండరామ్ గారికి మరొక ఆయనకు గవర్నర్ గారికి ఒక లెటర్ రాగానే ఆగమేగాల మీద క్షణాల్లో సంతకం పెట్టి ఆమోదించినారని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి. నేను ఒకటే అడుగుతా ఉన్నా, శ్రవణ్ గారికి సత్యనారాయణ గారికి, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న శ్రవణ్ గారు సామాజిక ఉద్యమాల్లో పాల్గొన్న సత్యనారాయణ గారు రాజకీయపరమైన సంబంధాలు ఉన్నాయని తిరస్కరించిన గవర్నర్ గారు, ఇవాళ ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నికల్లో పోటీ చేసిన కోదండరామ్ గారిని ఏ రకంగా ఆమోదించారు చెప్పవలసిన బాధ్యత ఉంది. మరోవైపు సర్పంచుల పదవీకాలం పొడిగించాలని ఆయన డిమాండ్ చేశారు. ప్రజల తరపున ఎన్నికై వారి పదవీకాలం పొడిగించాలి తప్ప ప్రత్యేక ఇన్ఛార్జీలను పెట్టవద్దని అన్నారు. కరోనాతో 2 ఏళ్ల పాలన సమయం పోయింది కనుక ఏడాది మేరకు వారి పదవీకాలం పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాను, మీరు నిజానికి కాలపరిమితి ముగిసే లోపలే పంచాయతీ ఎన్నికలు పెట్టాల్సింది. లాస్ట్ టైం మేము పెట్టినాము, మేము ఆనాడు శాసనసభ ఎన్నికలు అయిపోగానే పంచాయతీ ఎన్నికలు పెట్టి కొత్త సర్పంచులను కూడా ఎన్నుకున్నాం. కానీ మీ ఆలోచన చూస్తూ ఉంటే మరి సర్పంచ్ ఎన్నికలు పంచాయతీ ఎన్నికలు నిర్వహించే ఆలోచన మీకు ఉన్నట్టుగా కనబడడం లేదు. అందుకే ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నా, మీరు వెంటనే ఒక ఎగ్జిక్యూటివ్ డిసిషన్ తీసుకోండి, మేము కూడా సమర్థిస్తాము. సర్పంచులుగా ఎవరైతే ఇవాళ ఉన్నారో వారి పదవీ కాలాన్ని పొడిగించండి, పెంచండి. ఇంకో మరో 6 నెలలు పెంచుతారా, సంవత్సరం పెంచుతారా, మీరు ఎన్నికలు ఎప్పుడు నిర్వహిస్తారు అనేది మీ ఇష్టం కాబట్టి మీరు మరొక 6 నెలల సంవత్సరమా సర్పంచుల పదవీ కాలాన్ని పెంచాలి, వారికి అవకాశం ఇవ్వాలని నేను కోరుతా ఉన్నాను. ఎందుకంటే మీకు తెలుసు ఇదే టర్మ్లో కరోనా వచ్చింది, పాపం కరోనా వచ్చినప్పుడు కూడా సర్పంచులు పూర్తి కాలం వారికి దాదాపు 2 ఏళ్ళు వృధా అయింది. అందుకే సర్పంచ్ సోదరుల తరఫున, సోదరిమణుల తరఫున, మా పార్టీ తరఫున నేను ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. పర్సన్ ఇన్ఛార్జ్ల పేరిట ఇంకెవరినో నియమించి మరి ప్రజాప్రతినిధులకు అగౌరవపరిచే విధంగా కాకుండా అవసరమైతే పర్సన్ ఇన్ఛార్జ్గా ప్రస్తుతం ఉన్న సర్పంచ్ గారినే